హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, సో డాట్నెట్ ఫ్రేమ్వర్క్ మీద మనం కోడ్ రాసి మనం ఎగ్జిక్యూషన్ అనేది చేసినప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి రైజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కంపైలేషన్ ఎర్రర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి రన్ టైమ్ ఎర్రర్ అంటాం. కంపైలేషన్ ఎర్రర్ అంటే ఏంటి? కంపైలేషన్ ఎర్రర్ అంటే ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ రన్ చేస్తామో, రన్ చేసినప్పుడు మనకి ఇమీడియట్గా, రన్ మీన్స్ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేస్తున్నాం. సో ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు మనకి ఇమీడియట్గా మనం రాసిన కోడ్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, సింటాక్టికల్ మిస్టేక్స్, సమ్ ఎగ్జాంపుల్ సమ్ సెమికోలన్ మిస్ అయినా, సమ్ లాజిక్ మిస్టేక్స్ కానీ, రైట్? అలాగే ఏదైనా కీవర్డ్స్ కీవర్డ్స్ వాటి నేమ్స్ అనేది రాంగ్ అయ్యవటం కానీ, లేదంటే వేరియబుల్ అసైన్మెంట్ దగ్గర కానీ, ఇలాంటివి ఏదైతే ఉంటాయి, సింటాక్టికల్ మిస్టేక్స్ అంట. సో ఇలాంటివి ఎప్పుడైతే మనకి అక్కరవుతాయో, సో అలాంటి కేసెస్లో మనకి ఏం జరుగుతుందంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఆ ఎర్రర్స్ని ఫస్ట్ మనకి కంపైలేషన్ టైంలోనే మనకి అది ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. సో ఈ ఎర్రర్స్ని మనం కంపైలేషన్ ఎర్రర్స్ అంటాం. అండ్ అలాగే రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. సో రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ ఎర్రర్ అంటే సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమీ లేవు, ప్రోగ్రామ్ రన్ అయింది, రైట్? రన్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనకి వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడు, అక్కడ సమ్ రాంగ్ డేటాని మనం కనుక అసైన్ చేస్తే అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం రన్ టైంలో వాల్యూస్ని మనం ఇచ్చి ఎర్రర్ అనేది మనకు అక్కడ వస్తుందో, దాన్ని మనం రన్ టైం ఎర్రర్ అంటాం అన్నమాట. సో రన్ టైం అనేది ఎర్రర్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడ ఏ స్టేట్మెంట్ దగ్గర అయితే మనకి ఎర్రర్ అనేది వచ్చిందో, అక్కడే మనకి అబ్నార్మల్గా ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అయిపోతుంది, రైట్? అంటే నెక్స్ట్ లైన్కి అనేది వెళ్ళదు, నెక్స్ట్ లైన్కి వెళ్లకుండా మనకి టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం రన్ టైమ్ ఎర్రర్ అంటాం. సో బేసిక్గా మనకి ఎర్రర్స్ వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయి, కంపైలేషన్ ఎర్రర్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. అండ్ మన టాపిక్ వచ్చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటున్నాం. సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, రైట్? సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, రన్ టైంలో మనకి ఏదైతే ఎర్రర్ వస్తుందో దానినే మనం ఎక్సెప్షన్ అంటాం, రైట్? సో ఈ ఎక్సెప్షన్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ అనేది మనకి అబ్నార్మల్గా మనకి టెర్మినేట్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ కంపైలేషన్ ఎర్రర్ అండ్ రన్ టైమ్ ఎర్రర్ కంపేర్ చేసుకుంటే రన్ టైమ్ ఎర్రర్ అనేది ప్రోగ్రామ్లో చాలా డేంజర్ అంటాం మనం, రైట్? సో ఎందుకంటే అబ్నార్మల్గా టెర్మినేట్ అనేది అయిపోతుంది అన్నమాట మనకి ఇక్కడ. సో ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు దానికి మనకి ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోతుంది కదా. సో ఇలాంటి కేసెస్లో దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, రైట్? సో దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అంటే, మనకి ఇక్కడ ఎర్రర్స్ అనేవి, ఎర్రర్స్లో ఇక్కడ మనకి ఏదైతే ఎర్రర్స్ వస్తున్నాయో వాటిలో టైప్స్ ఉంటాయి. సో ప్రతి దానికి కూడా ఒక ఎక్సెప్షన్ క్లాస్ అనేది ఉంటుంది మనకి, రైట్? ఎక్సెప్షన్ క్లాస్ అనేది ఉంటుంది. మీన్స్ ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ టైప్ ఏముంది అక్కడ, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజా, ఫార్మాట్ ఎక్సెప్షనా, లేదంటే నల్ రిఫరెన్సా, డివైడెడ్ బై జీరోనా, లేదంటే మనం వెతుకుతున్న ఫైల్ నాట్ ఫౌండా, డేటాబేస్లో ఏదైనా ప్రాబ్లమ్ ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్సా. సో ఇలాంటి ఎక్సెప్షన్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి. మనకి ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకి ఏం చేస్తుందంటే, ఈ ఏ ఎర్రర్ అయితే వచ్చిందో దానికి సంబంధించిన క్లాస్ అనేది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి త్రో చేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీని మనకి ఇక్కడ తీసుకుంటుంది. సో ఈ ఈ క్లాసెస్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి, బేస్ క్లాస్ లైబ్రరీలో ఉంటాయి. అంటే ప్రీ డిఫైన్గా మనకి ఇన్బిల్డ్గానే వచ్చేస్తుంది మనకి ఫ్రేమ్వర్క్లో, క్లియర్? సో ఎప్పుడైతే ఒక ఎక్సెప్షన్ అనేది మనకి రేజ్ అయిందో దానికి సంబంధించిన ఎక్సెప్షన్ క్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే, ఆ ఎక్సెప్షన్ని తీసుకొని దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మనకి త్రో చేస్తుంది, రైట్? సో ఎక్సెప్షన్ అనేది
త్రో చేస్తుంది. సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ అలాగే క్లాస్ అనేది రెస్పాన్సిబిలిటీ, అంటే ఆబ్జెక్ట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, రైట్? సో ఆ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ వరకు ఎక్సెప్షన్ని మనకి త్రో చేస్తుంది. మరి వచ్చిన ఎక్సెప్షన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? సో బిఫోర్ దాట్ కొంచెం కాన్సెప్ట్స్ చూద్దాం. ఎక్సెప్షన్ అనేది రేజ్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది చూడండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎన్ ఎక్సెప్షన్ ఈజ్ రేజ్ ఇన్ ది ప్రోగ్రామ్ ఇన్ సి షార్ప్? సో ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? క్లియర్? ఎక్సెప్షన్ వచ్చిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. క్లియర్? సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ సిఎల్ఆర్ ద్వారా జరుగుతుంది ఫస్ట్ థింగ్, రైట్? సో ఒకసారి చూద్దాం. దట్ మీన్స్ ది స్టేట్మెంట్స్ ప్లేస్డ్ ఆఫ్టర్ ది ఎక్సెప్షన్ కాజింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. సో ఎక్సెప్షన్ కాజ్ అయిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో దాని తర్వాత స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. బట్ ది స్టేట్మెంట్స్ ప్లేస్డ్ బిఫోర్ ది ఎక్సెప్షన్ కాజింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై సిఎల్ఆర్. సో ఏదైతే మనకి ఇక్కడ ఎక్సెప్షన్కి ముందు స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి సిఎల్ఆర్ ద్వారా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ వాట్ సిఎల్ఆర్ డస్ వెన్ ఎన్ ఎక్సెప్షన్ అక్కర్స్ ఇన్ ది ప్రోగ్రామ్? సో మనకి ఎక్సెప్షన్ వచ్చినప్పుడు సిఎల్ఆర్ అనేది ఏం చేస్తుంది? సో సిఎల్ఆర్ అనేది ఏం చేస్తుంది మనకి ఇక్కడ ఈ ఎక్సెప్షన్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఒకదాన్ని క్రియేట్ చేస్తుంది, రైట్? సో రిలేటెడ్గా దేనికి రిలేటెడ్గా మనకి ఎక్సెప్షన్ అనేది ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన ఎక్సెప్షన్ క్లాస్కి ఆబ్జెక్ట్ని ఒకదాన్ని క్రియేట్ చేస్తుంది అండ్ టెర్మినేట్స్ ది కరెంట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ బై థ్రోయింగ్ దట్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ ది త్రో కీవర్డ్. సో ఈ సిఎల్ఆర్ అనేది ఏం చేస్తుంది, ఎర్రర్ అయితే ఎక్సెప్షన్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ ఎక్సెప్షన్కి సంబంధించిన క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఎర్రర్ అయితే ఏదైతే వచ్చిందో అక్కడ ఆ మెథడ్ని టెర్మినేట్ చేసి నెక్స్ట్ ఒక ఎర్రర్ని అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో చెప్పుకున్నాం కదా, సో ఆ ఎక్సెప్షన్ యొక్క ఆబ్జెక్ట్ని మనకి త్రో చేస్తుంది యూజింగ్ త్రో కీవర్డ్ అన్న. సో రన్ టైంలో చూద్దాం మనం, అంటే నెక్స్ట్ కమ్యూనికేషన్లో చూద్దాం వీటన్నిటిని ఎలా యూస్ చేస్తాము అనేది. అండ్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం వితౌట్ ఎక్సెప్షన్. సో మనకి ఎక్సెప్షన్ లేకుండా ఒక ప్రోగ్రామ్ అనేది చూద్దాం. చూడండి, సపోజ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 10 అనే వాల్యూ తీసుకున్నాను అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 20 అనే వాల్యూ తీసుకున్నాను, అలాగే సి. అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ లేదంటే డైరెక్ట్ గానే ఇచ్చేద్దాం కన్సోల్ డాట్ రైట్ లైన్ సో డివిజన్ ఈస్ ఏ బై బి. సో సి కూడా అవసరం లేదు మనకి, డైరెక్ట్ గా చేసేస్తున్నాం. సార్ రన్ చేద్దాం. సార్ డివిజన్ ఈజ్ 0. సో డివిజన్ అనేది 0 వస్తుంది ఎందుకంటే కోఎఫిషియంట్ ఇప్పుడు చూద్దాం. సో డివిజన్ ఈజ్ 5. ఓకే, 10/2 5 వస్తుంది. సి నేను ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ నేను రన్ టైంలో ఇవ్వాలని నేను అనుకున్నాను, రైట్? రన్ టైంలో ఇవ్వాలి అన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు రీడ్ చేసుకోవాలి అండ్ ఇది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటి డాట్ పాస్ కన్సోల్ డాట్ రీడ్. కన్సోల్ డాట్ రీడ్ లైన్ అండ్ బి సేమ్ అదే. అండ్ బిలోకి తీసుకుంటున్నాను ఇక్కడ. సో మనకి ఇండికేషన్ కావాలి కదా, సో కన్సోల్ డాట్
రైట్ లైన్, ఎంటర్ ఏ వాల్యూ. అండ్ సేమ్ ఎంటర్ బి వాల్యూ అన్నాను, బి వాల్యూ వస్తుంది. సి ఎంటర్ ఏ వాల్యూ 10, ఎంటర్ బి వాల్యూ నేను బై మిస్టేక్ 0 వచ్చేసాను అనుకోండి, సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో 0 ఇచ్చాను అండ్ ఎంటర్ కొట్టేశాను నేను. సో నాకు ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది చూడండి, డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్. సి మనకి 10/0 అంటే మనకి ఇన్ఫినిటీ వస్తుంది. ఎనీథింగ్ బై 0 మనకి ఇన్ఫినిట్ వాల్యూ అంటే డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్ని మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇదేంటంటే సిస్టంలోనే మనకి బీసీఏలో బేస్ క్లాస్ లైబ్రరీస్లో ఇన్బిల్డ్గా మనకి సమ్ ఎక్సెప్షన్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఇక్కడ డివైడెడ్ బై 0, సో దానికి సంబంధించిన క్లాస్ని మనకి ఇక్కడ తీసుకొని ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకి ఇక్కడ త్రో చేసింది. సో అటెంప్టెడ్ టు డివైడెడ్ బై 0, రైట్? సో దిస్ ఈస్ రన్ టైమ్ ఎక్సెప్షన్ అంట, ఇది మనకి రన్ టైమ్ ఎక్సెప్షన్. సపోజ్ నేను ఇక్కడ సెమికోలన్ ఇవ్వలేదు, సో సెమికోలన్ ఇవ్వలేదు నాకు ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది, ఇది కంపైలేషన్ ఎర్రర్. సో ఇక్కడ చూడండి మనకి తెలుస్తుంది కదా ఇక్కడ, సో దిస్ ఈస్ కంపైలేషన్ ఎర్రర్ అంట, రైట్? సో సింటాక్టికల్ ఎర్రర్స్. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే నేను రన్ చేస్తానో, రన్ చేసినప్పుడు ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నప్పుడు నాకు ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చే ఎక్సెప్షన్ వచ్చేసి ఇది రన్ టైమ్ ఎక్సెప్షన్ అండ్ అలాగే ఇది డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్, రైట్? సో రన్ టైమ్ ఎర్రర్ దాన్ని ఎక్సెప్షన్ అంటాం అండ్ దిస్ ఈస్ డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్ అంటాం. సో ఎక్సెప్షన్ అనేది వచ్చింది, మరి వీటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, రైట్? సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మనం ఏం చేస్తామంటే ఏం చేయాలి, యాక్చువల్గా అబ్నార్మల్ టెర్మినేషన్ని స్టాప్ చేయాలి, రైట్? అండ్ అలాగే లాజిక్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో అక్కడ ఎర్రర్ అయితే ఎక్కడైతే వస్తుందో మనకి అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగా ఇవ్వాలి, లేదంటే ఒక కండిషన్ ఇచ్చి మనం చెక్ చేసుకోవాలి, రైట్? అండ్ అలాగే లేదంటే ఒక మెసేజ్, యూజర్కి ఒక మెసేజ్ అనేది మనం పాస్ చేసుకోవాలి. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం చేసేది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఎక్కడైతే డివిజన్ అనేది నేను చేస్తున్నానో, కమా సి అని ఇచ్చామనుకోండి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి అని ఇచ్చిన వాల్యూ, రైట్? సో ఇక్కడ సి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. నేను ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ థింగ్, బి అనేది నాట్ ఈక్వల్స్ టు 0. సో నేను కండిషన్ చెక్ చేసుకోవాలి, ఇఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, b is equals to 0 అయితే ఏం రావాలి నాకు, ఒక మెసేజ్ నేను ఇస్తున్నాను, కన్సోల్ డాట్ రైట్ లైన్ b must not be 0, రైట్? else కాకపోతే అప్పుడు మాత్రమే నాకు c అనేది నాకు అప్పుడు మాత్రమే సి అనేది నాకు ప్రాసెస్ అవుతుంది, క్లియర్? ఆర్ ఇంకా కావాలంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా తీసుకుందాం. సో ఇప్పుడు రన్ చేసాం, రన్ చేద్దాం చూడండి. సో ఎంటర్ వాల్యూ 10, బి వాల్యూ 0 ఇచ్చాను అనుకోండి, సో బి మస్ట్ నాట్ బి 0, నాకు మెసేజ్ వచ్చేస్తుంది ఇక్కడ, రైట్? సో ముందే నేను చెక్ చేసుకున్నాను, చెక్ చేసుకున్న తర్వాత కండిషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశాను, రైట్? సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనకి ఫస్ట్ అబ్నార్మల్ టెర్మినేషన్ని స్టాప్ చేయాలి. సో దాన్ని మనం ఏదైనా కరెక్ట్ చేసుకొని ఆ ప్రాబ్లం వచ్చిన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకునే విధంగా ఏదైనా కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా
యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ అనేది, అంటే యూజర్కి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఏదైనా ఒక మెసేజ్ని మనం పాస్ చేయొచ్చు. క్లియర్? సేమ్ ఇదే. సో ప్రిసిజన్ హ్యాండ్లింగ్ అంటే సేమ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే మనకి ఇక్కడ సేమ్ ఇదే జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన ఎక్సెప్షన్ని ఫస్ట్ ఎక్కడైతే మిస్టేక్ వస్తుందో దాన్ని తీసుకుంటాం. సో ఇలా అనేది ఏం చేస్తుంది, ఆ ఎక్సెప్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది, దాన్ని త్రో చేస్తుంది, రైట్? అండ్ వచ్చిన ఏదైతే మనం త్రో చేస్తున్నామో దాన్ని మనం క్యాచ్ చేస్తున్నాం, దానిని మనం ఇక్కడ క్యాచ్ చేస్తున్నాం, క్యాచింగ్ ది ఎక్సెప్షన్స్, రైట్? అండ్ టేకింగ్ నెసరీ యాక్షన్స్ అగెన్స్ట్ దట్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ని వచ్చిన దాన్ని మనకి త్రో చేసిన తర్వాత, దాన్ని క్యాచ్ చేసిన తర్వాత ఎర్రర్కి దాని మీద ఏదైతే ప్రాపర్ యాక్షన్ అనేది దాని మీద మనం అప్లై చేస్తాం. సో ప్రాపర్ యాక్షన్ అంటాం కదా, అంటే ఏంటి చూడండి. సో హౌ కెన్ వీ హ్యాండిల్ అన్ ఎక్సెప్షన్? ఫస్ట్ థింగ్, లాజికల్ ఇంప్లిమెంటేషన్లో చేంజెస్ చేసుకుంటాం. సో ఇంతకుముందు మనం చూసాం కదా, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు లాజికల్ ఇంప్లిమెంటేషన్లో చేంజెస్ చేస్తాం, ఆర్ ట్రై క్యాచ్ అని ఉంటుంది. సో ట్రై అండ్ క్యాచ్ మెథడ్స్ ఉంటాయి, సో వాటిని యూజ్ చేస్తాం అనమాట, రైట్? ట్రై క్యాచ్ మెథడ్స్ అంటాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో మనం యూజ్ చేసేది ట్రై క్యాచ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నాం. సో ట్రై క్యాచ్ అండ్ ఫైనలీ. సో మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఉంటాయి, ట్రై క్యాచ్ అండ్ ఫైనలీ. సో ఈ మూడింటిని ఎలా యూజ్ చేస్తాం, అండ్ క్యాచ్ మల్టిపుల్ యూజ్ చేయొచ్చా, ఫైనల్ యూజ్ చేయొచ్చా మల్టిపుల్ టైమ్స్, సో ఇది ఏంటి, వాట్ ఈజ్ వాట్, నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం, రైట్? సో ఫైనల్గా సిస్టంలో మనకి .NET ఫ్రేమ్వర్క్లో మనం రన్ చేసినప్పుడు మనకి వచ్చే ఎర్రర్స్ ఏదైతే ఉంటాయో వాటి ఆ ఎర్రర్స్ వచ్చేసి టూ టైప్స్ ఎర్రర్స్ ఉంటాయి, కంపైలేషన్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. కంపైలేషన్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్లో వచ్చే సింటాక్టికల్ ఎర్రర్స్ని కంపైలేషన్ ఎర్రర్స్ అంటాం. రన్ టైంలో వచ్చే ఎర్రర్స్నేమో మనం రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఎక్సెప్షన్ అంటాం. సో ఈ ఎక్సెప్షన్ అనేది రేజ్ అయినప్పుడు మనకి సిఎల్ఆర్ అనేది ఏం చేస్తుంది అంటే, సో యాక్చువల్గా ఎక్సెప్షన్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎక్సెప్షన్ వచ్చిన లైన్ దగ్గర అది అబ్నార్మల్గా టెర్మినేట్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. సో ఇలాంటి కేసెస్లో ఎక్సెప్షన్కి ముందు ఉన్న స్టేట్మెంట్స్ వరకు సిఎల్ఆర్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తుంది, రైట్? అండ్ ఎక్సెప్షన్ దగ్గర ఏదైతే ఉంటుందో, ఎక్సెప్షన్ దగ్గర ఆ ఎక్సెప్షన్ని తీసుకొని దానికి సంబంధించిన క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి త్రో చేస్తుంది సిఎల్ఆర్. క్లియర్? సో అలా త్రో చేస్తుంది, దాన్ని మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఆ ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తున్నాం. అండ్ వచ్చిన ఆ ఎక్సెప్షన్కి కరస్పాండ్ అంటే ఏదే దానికి అగెనిస్ట్గా మరి యాక్షన్ అనేది తీసుకోవాలి కదా. సో దట్ ఈస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దానిలో మనం ఏం చేస్తాము అంటే, ఇంప్లిమెంటేషన్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేసుకోవాలి, లేదా ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తాం, రైట్? సో అవి ఎలా యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ.